హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో నోటిఫికేషన్ రాకపోయినా చాలా బాగానే వ్యూస్ తీసుకొస్తున్నారు. చాలా షేరింగ్ పవర్, మీ షేరింగ్ పవర్ అంతా చూపించి. అండ్ వన్ ఆఫ్ ద వీడియో ప్రీవియస్లో చూసుకుంటే ఒక 40,000 to 45,000 వ్యూస్ ఉండేవి. సో ఇప్పుడు చూసుకుంటే 1,24,000 వ్యూస్ అయితే రావడం జరిగింది. లాస్ట్ వన్ వీక్ నుంచి అప్పుడే ఇంత బాగా వైరల్ అయింది. అది మీ అందరి సపోర్ట్ వల్లే జరిగింది. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ పేరు పేరున. అండ్ ఆ వీడియో అయితే నేను ఇప్పుడు చేయలేదు, లాస్ట్ 12 మంత్స్ బ్యాక్ అయితే చేయడం జరిగింది. బట్ ఇప్పుడు వైరల్ అయింది. అప్పుడు చూసుకుంటే ఒక 300 వ్యూస్ మాత్రమే ఉన్నాయి. సో చాలామంది ముందుగానే ఇంటిమేట్ చేశారు, 20K సబ్స్క్రైబర్స్ చేరినాయని చెప్పి. అండ్ యూట్యూబ్లోనే కాదు, వాట్సాప్లో కూడా. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ ఈరోజు లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఫైండ్ అనే యాప్లో మనకి 5,000 రిఫర్కి వస్తున్నాయి. మీరు ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి. అండ్ షాపింగ్ వచ్చేసి మనకి 27th మిడ్నైట్న మన దగ్గర ఉన్న మొత్తం క్రెడిట్స్ని యూజ్ చేసుకోవచ్చు ఉన్నదాని ప్రకారం. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఇస్తాను. అండ్ ఫైండ్ ఒకటే కాదు, ఇంకా రకరకాల షాపింగ్ యాప్స్ అయితే ఉన్నాయి, వాటి నుంచి ఫ్రీ షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అండ్ ఈరోజు లేట్ చేయకుండా అసలు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మై ఎయిర్టెల్. సో మై ఎయిర్టెల్ అనేది ఇది అందరికీ వర్తిస్తుంది ఈ ఆఫర్ అనేది. మీరు చెక్ చేసుకోండి, మీరు ఏ నెట్వర్క్ అయినా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. మీరు ఏం బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేయక్కర్లేదు, కానీ ఆప్షన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆఫర్ చూపిస్తుంది. నాకైతే ఆఫర్ లేదు, చాలామందికి ఉంది. 35 రూపీస్కి 35 రూపీస్, 50 రూపీస్కి 50 రూపీస్ క్యాష్ బ్యాక్, అండ్ 25 రూపీస్కి 25 రూపీస్ క్యాష్ బ్యాక్. సో మీకు ఆఫర్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ వాలెట్లోకి యాడ్ మనీ చేయండి. సో దీంట్లోకి మీరు కేవైసీ చేయాల్సి ఉంటుంది, చాలా సింపుల్. ఆధార్ నెంబర్ కానీ, పాన్ నెంబర్ కానీ, ఓటర్ ఐడి ఏదో ఒకటి మీరు నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, సింపుల్గా రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. మీకు ఏం చేయక్కర్లేదు ఇంకా. సో ఆ తర్వాత యాడ్ మనీ క్లిక్ చేసుకుని మీరు రీఛార్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు కింద ఇక్కడ ఆఫర్ ఉందో లేదో పూర్తి డీటెయిల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి మీరు చదువుకొని తర్వాత రీఛార్జ్ చేయండి. వచ్చిన క్యాష్ బ్యాక్ని మీరు పేటిఎం అకౌంట్కి కూడా సెండ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ కార్డ్ అని ఉంటుంది. సో ఆన్లైన్ కార్డు క్లిక్ చేస్తే మీకు ఒక డెబిట్ కార్డు చూపిస్తుంది. ఆ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీ పేటిఎం అకౌంట్లోకి సెండ్ చేసుకోవచ్చు వచ్చిన మనీ అంత. సో ఈ విధంగా మీరు మీ అకౌంట్స్లో ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది వీలైతే కామెంట్ చేయండి. ఎవరికి ఎంత వస్తుందో మనకైతే తెలియదు కాబట్టి. సో చాలామందికి నేను గమనించింది ఏంటంటే 35 రూపీస్ ఎక్కువ మందికి ఉంది, అండ్ 50 రూపీస్ ఎక్స్ట్రా చాలామందికి ఉంది. సో వాడిన వాళ్ళు మళ్ళీ వాడచ్చు, కానీ 1 మంత్కి 1 టైం మాత్రమే. సో మీరు ఆఫర్ని అయితే చూసి కామెంట్ చేయండి మీకు ఎంత అమౌంట్ ఉంది. సో నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి వూడి అనే యాప్ నుంచి మనకి ఆఫర్ అయితే ఉంది. సో దీంట్లో మనకి రిఫర్ చేస్తే ఫ్రీగా రీఛార్జ్ అయితే వస్తుంది. ఇది అందరికీ పనికిరాదు, ఐడియా, ఎయిర్టెల్, వడాఫోన్ యూజర్స్కి పనిచేస్తుంది. అండ్ రిఫరల్ కోడ్ అయితే ఇది స్టార్టింగ్లో మీకు రిఫరల్ కోడ్ అడుగుతుంది. మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. దాని తరఫున ఇప్పుడు ప్రూఫ్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చూసుకుంటే మీరు మీ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు, వేరే నెంబర్స్కైనా చేసుకోవచ్చు. కానీ ఇందులో మనకి ఐడియా, ఎయిర్టెల్, వడాఫోన్ వాళ్ళకి మాత్రమే చేసుకోవడానికి ప్లాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ప్లాన్స్ అన్నీ ఐడియా, ఎయిర్టెల్, వడాఫోన్కి వాళ్ళకి మాత్రమే. 35, 65, 95 ఇది వేరే నెట్వర్క్స్ ఈ ప్లాన్స్ అయితే లేవు కాబట్టి మీకు చెప్తున్నాను. ఆ నెట్వర్క్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఓడి యాప్ని అనేది డౌన్లోడ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, మీకు మనీ అయితే వస్తాయి. సో హోమ్ పేజ్లో మీకు ఆఫర్ డీటెయిల్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ప్రమోషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే సో ఫ్రీ 35 రూపీస్ ఫ్రీ రీఛార్జ్ అని చెప్పి హోమ్ పేజ్లో చూపిస్తుంది. ఇక్కడ మీరు రిఫర్ అయితే చేయాల్సి ఉంటుంది. 8 మెంబర్స్ని రిఫర్ చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు, టు ఓడి 8 ఇన్వైటింగ్ 8 ఫ్రెండ్స్ అని. సో 8 మెంబర్స్ రిఫర్ చేసిన తర్వాత 35 రూపీస్ వరకు ఫ్రీ రీఛార్జ్ వస్తుందంట. సో ఇంకొకటి చూడండి, ఇక్కడ వడాఫోన్, టాటా డొకోమో, ఎయిర్టెల్, ఐడియా, ఎయిర్సెల్ వీళ్ళన్ని ప్లాన్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా వాళ్ళందరికీ పనికి వస్తుంది, జియో వాళ్ళకైతే పనికిరాదు. సో వేరే నెట్వర్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోండి, రిఫర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మై ఎయిర్టెల్ ఇంకో మంచి ఆఫర్ కూడా ఉంది. దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళు మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే 100 రూపీస్ అయితే ఫ్రీగా ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్రీవియస్లో వీడియో అయితే చేయడం. సో ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోని అయితే చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ మీరు పేటిఎంకి సెండ్ చేసుకోవచ్చు వచ్చిన మనీ 100 రూపీస్ని. సో మీకు ట్యాక్స్ కూడా కట్ అవ్వదు, సింపుల్గా అయితే మనీ వచ్చేస్తుంది. సో లాస్ట్ ఆఫర్ వచ్చేసి ఇది కూడా మనకి ఫ్రీ రీఛార్జే, ఏపీపీబీ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింకు, రిఫరల్ కోడ్ కూడా ఇస్తాను. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక 5 ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే 100 రూపీస్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. కానీ అది ఇన్స్టాంట్గా అయితే రావు, టైం అయితే పడుతుంది. మీరు రిఫరల్ కోడ్ని ఎంటర్ చేసుకోండి. మీరు
మీ ఫ్రెండ్స్ని ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళు మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా 1 రూపీ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అలా 5 ఫ్రెండ్స్ని మీరు 1 రూపీ 1 రూపీ సెండ్ చేపిస్తే మీ బ్యాంక్ అకౌంట్లోకి 100 రూపీస్ వస్తాయి. 1 వీక్ రావచ్చు, 15 డేస్కి రావచ్చు, 1 మంత్ పట్టచ్చు. సో మ్యాక్సిమం వచ్చేసి 1 మంత్ పడుతుంది. సో ఇన్ కేస్ మీకు రాకపోతే వీళ్ళ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ఉంది. ఐడియా కంపెనీ వాళ్ళది, ఇది ఏపీబీపీ అని, తేజ్ లాంటిది, ఫోన్పే లాంటి యూపీఐ యాప్ ఇది. సో ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి. నాకు పేమెంట్ వచ్చిన తర్వాత అతి త్వరలో వీడియో కూడా చేస్తాను. చాలామంది వీటి నుంచి పేమెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు. ఒకటి, ఎయిర్టెల్ యాప్ ద్వారా ఫ్రీగా 35 రూపీస్ 50 25 కానీ తీసుకోవచ్చు. అండ్ వుడి యాప్ ద్వారా మనకి 35 రూపీస్ ఫ్రీగా రీఛార్జ్ తీసుకోవచ్చు. అండ్ భీమ్ ఏపీబీబీ ద్వారా మీరు ఫ్రీగా 30 రూపీస్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ నోటిఫికేషన్ సెక్షన్లో మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఆఫర్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ నార్మల్గా ఎలా రిఫర్ చేయాలి, రిఫర్ చేస్తే ఎంత విన్ అవ్వచ్చు మ్యాక్సిమం అని చెప్పి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ పక్కనకి స్క్రోల్ డౌన్ చేసుకుని బ్యాక్ బటన్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు ఆఫర్స్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ ఆఫర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మీకు రీఛార్జ్ ఆఫర్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో అప్ టు 100% క్యాష్ బ్యాక్ ఫస్ట్ పేమెంట్ అని చెప్పి ఇక్కడ ఉంది. దాని డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసుకుంటే, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసుకుంటే మీకు కనబడుతూ ఉంటుంది పూర్తి డీటెయిల్స్ అన్నీ. సో ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ వచ్చేసి, సో ప్రజెంట్ అయితే ఆఫర్ అయితే చూపించట్లేదు రీఛార్జ్ ఆఫర్ అనేది. నార్మల్ ఆఫర్, రిఫరల్ ఆఫర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రిఫర్ చేసుకోండి. అండ్ 2 యాప్స్ని వదిలిపెట్టద్దు. ఓడి, మై ఎయిర్టెల్లో మీరు ఆఫర్స్ చెక్ చేసుకోండి. అండ్ ద్వారా మై ఎయిర్టెల్ ద్వారా 100 రూపీస్ ఫ్రీగా తీసుకోవచ్చు. అండ్ 5 యాప్ ద్వారా మీరు రిఫర్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. దాని ద్వారా మీరు ఫ్రీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఈ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానని చెప్పాను. వీడియోని ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి.